ఏలూరులో పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడనున్న సీఎం తాజా పరిస్థితిని తెలుసుకోనున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స, స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే సీఎం ఏలూరు వెళ్లి బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏలూరు రాష్ట్ర జాతీయ స్థాయి అధికారులు వింత వ్యాధికి సంబంధించిన కారణాలపై అన్వేషణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల నుండి సీఎం వివరాలు సేకరించనున్నారు. గుంటూరు నందివెలుగు రోడ్డులోని వస్త్రనగర్లో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. నరేంద్ర మీల్స్ క్యాటరింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పడి పూజ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. గురుస్వామి గుంటువల్లి శ్రీనివాసరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించగా హోంమంత్రి సుచరిత అయ్యప్ప స్వామికి హారతిలిచ్చి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏడాది నరేంద్ర క్యాటరింగ్ ఆధ్వర్యంలో అయ్యప్ప పూజా కార్యక్రమం జరుగుతోంది. వ్యర్థాలపై యుద్దం పేరుతో తాడేపల్లిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. రానున్న 13 రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేయటం జరుగుతోందని, మనం మన పరిశుభ్రత అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ గృహంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడగా కారు పూర్తిగా దగ్ధమైంది. ఒంగోలు నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో కనకదుర్గ వారిధి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం నుండి తండ్రి, కూతురు, మురళీధర్, సాయి శ్రావ్యలు బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైద్య విధానంలో కేంద్రం తీసుకువచ్చిన మిక్సియోపతికి వ్యతిరేకంగా ప్రైవేటు వైద్యులు నిరసనకు దిగారు. ఏలూరు రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వద్ద ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇంగ్లీషు, ఆయుర్వేద, హోమియో వైద్యాలను కలిపే మిక్సియోపతిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానం వల్ల ఎంతో నష్టం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తోందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా తాము విజయకేతం ఎగురవేస్తామన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మురళీకృష్ణరాజు చంటీలకు ఆయన టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ పార్టీ శ్రేణులు కూడా సంతోషంగా లేరన్నారు. అందుకే వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారని బోండా ఉమా పేర్కొన్నారు. ఎస్ఎన్జీ ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉండవల్లి కరకట్ట ప్రాంతాల్లో వేదాద్రి తపోవనం వద్ద 200 మొక్కలు నాటారు. కార్తీక మాసం సందర్భంగా శారదావాణి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామని లయన్స్ క్లబ్ గవర్నర్ సతీష్ కుమార్ తెలిపారు. మొక్కలు నాటడం వలన భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా శారదావాణి పేర్కొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ తెలుగు కళావాహిని కృష్ణ కళాభారతి సంయుక్తంగా ఈ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సంగీత ప్రియులు హాజరై గాయని గాయకుల ప్రదర్శన వీక్షించారు. చింతకాయల చిట్టిబాబు ఈ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గాయకులు పలు రకాల పాటలు ఆలపించగా సంగీత విభావరి కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.